తెలంగాణ అసెంబ్లీ శనివారం నాడు జోరుగా నడిచింది. ప్రతిపక్ష అధికార పార్టీల నడుమ మాటల తూటాలతోటి మస్తు వాడివేడిగైంది. చల్లటి వాతావరణం ఉడుకుడుకు పకోడి తిన్నట్టు అనిపించబట్టింది అసెంబ్లీ మీటింగ్లు చూసిన వాళ్ళకి. అసెంబ్లీలో ముఖ్యంగా అన్ని ముచ్చట్ల మీద మంచిగానే మాటల తూటాలు వేల్చుకుండ్రు అధికార ప్రతిపక్షం వాళ్ళు. ఇక కరెంటు ముచ్చట మీద హరీష్ సార్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ వాళ్ళు కయ్యున లేచిండ్రు. కాంగ్రెస్ వచ్చిన కాన్ నుంచి కరెంటే ఉంటలేదు, ఊకూకే కోతలు పెడుతురని సార్ అన్నాడు. దానికి అధికార పార్టీలు, హరీష్ గారు అన్ని అబద్దాలే చెప్తురు, కరెంట్ లేదని ఎవరితోటన్నా అనిపిస్తారా అన్నారు. దానికి హరీష్ సారుండి, అట్లయితే బట్టన్న ఇద్దరం బయటికి పోదాంపా, గన్ పార్క్ కాడ నిలబడదాం, తొవ్వెంట పోయేటోళ్ళని అడుగుదాం, మేమున్నప్పుడు కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వాళ్ళ పాలనల కరెంటు మంచిగుందా అని పబ్లిక్ ని అడుగుదాం, ఎవరన్నా కరెంటు కోతలు లేవంటే దేనికంటే దానికి సిద్ధమని సవాల్ చేసిండు. స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్లలో ఉంటది. కుల్లం కుల్ల మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి, నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగంటే గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష, ఏ మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష. ఈ కామెంట్ తోని అధికార పార్టీని జర ఇరుకున పెట్టినట్టే అనిపించింది. ఎంబడే కౌంటర్ ఇయ్యాలి కాబట్టి అధికార పార్టీలు వేరే టాపిక్ ని ఎత్తుకున్నారు. బీఆర్ఎస్ పాలనల రాష్ట్రం విధ్వంసం అయింది, అభివృద్ధి లేదు, అంత అడవిడవిన్నదని ఇట్టబట్టిర్రు. అబ్బా ఏం బానా ఏం సలి, ఈ వాతావరణానికి నీళ్లను ముట్టుకుంటే పాపం ఉంది, బరుపు గడ్డలే అగు అంత చల్లగుంటున్నాయి నీళ్లు. ఇక ఎవరికైనా ఎచ్చగా తానం చేయాలని ఉంటది కాబట్టి హీటరో గీటరో పెట్టుకొని నీళ్లతో తానం చేస్తారు. కానీ గిల్లు తానం చేద్దామని బాత్రూమ్ లో నల్లిప్పంగానే నీలం రంగు నీళ్ళు వస్తున్నాయట. ఓ కొడుక ఏంది నీళ్లు గీ రంగులున్నాయి, ఓని బకెట్ల సరిపో ఉజాలను వేసిరంటే ఏమన్నా అనొచ్చు, సీదా నల్లకెళ్ళే గీ రంగులు వస్తున్నాయి కదా, బగ్గ బురుగు కక్కుకుంటే ఎట్లొస్తున్నాయో నీళ్లు. ఢిల్లీలా ఒకలింట్లో పొద్దుగాల తానం చేద్దామని నల్లిప్పంగానే గీ కథ బయటపడ్డదట. కొంపదీసి వాన నీళ్లు గిట్లున్నాయా లేకుంటే ట్యాంకర్లు ఎవడన్నా సర్పు ప్యాకెట్ వేసిండా తెలియదు, గానీ నీళ్ళైతే నీలం రంగులో వస్తున్నాయి. ఇక ఇంటైనా ఇగో మా ఇంట్లో నీళ్లు చూడురి ఏ రంగులు వస్తున్నాయో, మీరు ఇప్పటిదాకా ఎన్నడైనా గిసోంటి చిత్రం చూసిరా అని రాసుకొచ్చి సోషల్ మీడియాలో పెడితే చూసినోళ్ళు చూసినట్టు నవ్వుతుర్రు. ఆ ఇంత రంగు బాగుందని ఆ నీళ్లతోని తానాలు చేసారు, అటెనక మీ రంగు మారగల్ల చూసుకోరి అని ఇంకొందరు కామెంట్లు చేస్తుర్రు. हमारे किरा गाँव में आज एमसीडी की लाइन में पीने का पानी ऐसा आ रहा है, आप देखिए ये जहर है जहर.